డాక్టర్ గారు నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నాకు దాదాపు 17 సంవత్సరాల నుండి హస్త ప్రయోగం అలవాటుంది. ఇప్పటి వరకు ఎంతో వీర్యాన్ని వృధా చేసుంటాను. అధిక వీర్య నష్టం వల్ల రేపు పెళ్లైన తర్వాత మాకు సంతానం కలుగుతుందా? వీర్యం ఉత్పత్తి పెరగడానికి మందులేమన్నా ఉంటే చెప్పండి అంటున్నారు. హస్త ప్రయోగం అతి అనేది లేదండి. ఒకటి అంటే ఎవరన్నా అతిగా అస్పయం చేశాను అంటే మాత్రం అది కరెక్ట్ కాదు. హస్తప్రయోగం చేయడం వల్ల ఏమి వీర్యం తగ్గిపోవడం అంటూ జరగదు. హస్తప్రయోగం చేయడం వల్ల సంతానం కలగకుండా పోదు, తప్పకుండా సంతానం కలుగుతుంది. సంతానం కలగకపోవడం ఎవరికైనా సంతానం కలగంటే వీరికణాలు తక్కువనంటే హస్తప్రయోగం వారు కాదు, న్యాచురల్గానే వాళ్ళలో వీరికణాలు ఉత్పత్తి తక్కువగా ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే పిల్లలు పుట్టకపోయినా లేదు వీరికణాలు తక్కువ ఉన్నా లేదు వీరి ఒకసారి తక్కువ ఉన్నా హస్తప్రయోగం చేసేది తగ్గిపోయినుకుంటారు. హస్తప్రయోగం వల్ల కాదు. ఫస్ట్ బ్రెయిన్లోంచి ముందు ప్రతి మగవాడు తీసుకెళ్తానంటే హస్తప్రయోగం తప్పు కాదు, హస్తప్రయోగం ఆరోగ్య లక్షణం. కానీ తరతరాలుగా ఇది ఒక పనికిరాని ఆలోచన, ఒక అర్థంలేని ఆలోచన, అన్సైంటిఫిక్ థింగ్ అలా ప్రచారం అవుతూ వచ్చింది. ఏమిటి, హస్తప్రయోగం హానికరం, హస్తప్రయోగం చేస్తే మనిషి పాడైపోతాడు, హస్తప్రయోగం చేస్తే పిల్లలు పొట్టరు, హస్తప్రయోగం చేస్తే వీర్యం తగ్గిపోతుంది. ఇవన్నీ అర్థం లేని మాటలు, అన్సైంటిఫిక్. ఎవరు దానికి ఆలోచించలేదు, నిర్భయంగా హస్తప్రయోగం చేయొచ్చు, ఏమీ అవ్వదు, దాని గురించి ఏం ఫీలింగ్ పెట్టుకోవట్లేదు. అలాగే ఆడవాళ్ళు కూడా వాళ్ళు స్వయంతృప్తిగా హస్తప్రయోగం లేక వాళ్ళు కూడా కైటోసిన్ స్టిమ్యులేట్ చేసుకుని, జీ స్పాట్ స్టిమ్యులేట్ చేసుకుని వాళ్ళు కూడా ఏం చేయొచ్చు. కొన్ని స్టడీస్లోనండి, ఎవరైతే హస్తప్రయోగం రెగ్యులర్గా చేశారో వాళ్ళ దాంపత్య జీవితంలో కూడా అంత గొప్పగా వాళ్ళు ఆనందించారు. హస్తప్రయోగం ద్వారా మూడు పైకి క్లైమాక్స్కి వెళ్ళి దాంట్లో థ్రిల్ పొందిన వాళ్ళు దాంపత్య జీవితంలో మొదటి నుంచి మంచి థ్రిల్ పొందుతూ ఉంచారు. కారణం ఏంటి, మైండ్ ట్యూన్ అయి ఉంది. ఎవరైతే హస్తప్రయోగం ద్వారా ఆ సెక్స్ సుఖాన్ని ఆస్వాదించగలుగుతారో, అనుభవంలోకి తీసుకెళ్తారో, అనుభూతిని పొందుతుంటారో, వాళ్ళు పెళ్ళయ్యాక ఇంకా చాలా గొప్పగా అనుకుంటారు. అంతే హస్తప్రయోగం వల్ల ఏ రకం నష్టం లేదు. పిల్లలు మాల పుడతారు, అంతా మాలు ఉంటుంది. మగవాళ్ళు అసలు దాని గురించి కానీ, ఆడవాళ్ళు వాళ్ళకు ఉండే స్వయంతృప్తి అలవాటు గురించి కానీ, లేదు దాని హస్తప్రయోగం కానివ్వండి, స్వయంతృప్తి అలవాటండి, దీని గురించి ఏమి కొద్దిగా కూడా ఆలోచన పని లేదు, ఆలోచన అవసరం లేదు, హానికరం కాదు.